ఈ నెల 17-18 తేదీల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో స్థానిక బీఎంఎస్ నాయకులు మహాసభల పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాన హక్కుకు సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో నిర్వహించే ద్వితీయ రాష్ట్ర మహాసభలకు భారీ సంఖ్యలో కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జరగబోయే దానికి పాల్గొంటున్నాము. మా టీచర్ సంఘం నుంచి కార్మికులందరూ పాల్గొంటారు. దీనికి సహకరిస్తున్న అంటే మా బిఎంఎస్ అధ్యక్షుల వారికి మేము తెలియజేస్తున్నాం. ఈ నెల 17-18 తేదీలలో సిద్దిపేటలో జరిగే కార్మిక మహాసభకు కార్మికులందరూ తరలి రావాలని చెప్పి చలో సిద్దిపేట కార్యక్రమాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 17-18 తేదీలలో సిద్దిపేటలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కార్మిక సోదరులందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కార్మికులందరికీ మేము న్యాయం చేస్తాం, కార్మికులకు ఈఎస్ఐ కల్పిస్తాం, పిఎఫ్ కల్పిస్తామని చెప్పి, మినిమం వేజ్ సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పి అది ఎన్నికల వాగ్దానాల ప్రకారం ఉంది, కానీ అది ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాల మూలంగా ఈ కార్మిక వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోతున్నది. ప్రతి సంస్థ ప్రతి దేశం ప్రగతి సాధించాలంటే కార్మిక వ్యవస్థ బలోపేతం కావాల్సిన అవుతుంది. కార్మికులు వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా బాగుంటేనే రాష్ట్ర పారిశ్రామికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు మినిమం వేజ్ అనేది కనీసం 18,000 ఇవ్వాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, జిఎస్టీ నుండి బీడీ పరిశ్రమను ఖచ్చితంగా తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ బీడీ పరిశ్రమ కుదేలు అవ్వడం వల్ల కొన్ని లక్షలాది బీడీ కార్మికులు ఇవాళ దాని మీద పొట్టబోసుకునేటువంటి బీడీ కార్మికులు ఇవాళ రోడ్డు మీద అవ్వడే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీనిని చొరవ తీసుకొని ఖచ్చితంగా జిఎస్టీ నుండి బీడీ పరిశ్రమ తొలగించాలి. అదే పద్ధతిలో ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలి. వాళ్ళ కూడా సెక్యూరిటీ అనేది ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మన ప్రధానమైన డిమాండ్లతోటి ఈ నెల 17-18 జరిగేటువంటి సిద్దిపేట మహాసభల్లో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, పాట్నా హైకోర్టు మాజీ ప్రధానమూర్తి ప్రధాన వ్యక్తిగా పాల్గొంటున్నారు. దాంతోపాటు జగదీష్ జోషి గారు, బిఎంఎస్ జాతీయ కోశాధికారి కేసీ మిశ్రా గారు, బిఎంఎస్ జాతీయ నాయకులు, అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత ప్రచారకులైనటువంటి దేవేందర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సామా బాలరెడ్డి గారు, కె సూర్యనారాయణరావు గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం లోపల వారు చెప్పేటువంటి విషయాలు మనం వినడానికి, మనం వారి ద్వారా స్ఫూర్తి పొందడానికి, రాబోయే తరం లోపల మన కార్మిక వ్యవస్థ బలోపేతం కావడానికి మనం ప్రతి ఒక్క స్ఫూర్తి తీసుకోవడానికి ప్రతి ఒక్క కార్మికుడు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేము ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ జగిత్యాల జిల్లా శాఖ తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.